ప్రాఫిట్ ఎంత వస్తుంది? మీరు ఎంత అమ్ముతారు, ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఈ రోజు 70 రూపీస్ 70 రూపాయలు ఒక చిక్కు కాస్ట్ అనేది మార్కెట్ లో జరుగుతుంది, ఒక కోడి పిల్ల ధర. దాని ట్రాన్స్పోర్ట్ అది ఇది చేరుకుని 10 రూపాయలతో వాళ్ళ ఫామ్ వరకు, వాళ్ళ డెలివరీ, హోమ్ డెలివరీ అంటాం మనం, సో వాళ్ళ ఫామ్ వరకు డెలివరీ వెళ్ళడానికి 70 రూపాయలు పడుతుంది ఒక చిక్కు కాస్ట్. దీంట్లో మనం థింక్ చేస్తే ఒక కోడికి కూడా మనం ప్రికాషనల్ వ్యాక్సిన్ అనేది మనం వేస్తాం. ప్రికాషనల్ వ్యాక్సిన్ కాస్ట్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 వ్యాక్సిన్స్ అనేది మనం ఇస్తాం. 3 వ్యాక్సిన్స్ లో 5th డే ఒక వ్యాక్సిన్, 14th డే ఒక వ్యాక్సిన్, 21st డే ఒక వ్యాక్సిన్. 3 వ్యాక్సిన్స్ కూడా మనకి నాకి పర్ వ్యాక్సిన్ పర్ పిల్లకి 1 రూపాయి పడుతుంది. ఎందుకంటే బయట ఈ రోజు ఏమైతుందంటే బయట ఈ వ్యాక్సిన్ అనే దానికి వ్యాక్సినేటర్స్ అనేవాళ్ళు పుట్టుకున్నారు. అంటే వ్యాక్సిన్ ఇచ్చేదానికి వ్యాక్సినేటర్స్, మీ దగ్గర ఒక 1000 కోడి ఉంది కడకనాథ్ అంటే 4000 రూపాయలు మేమే వస్తాము, ఒక 4 మాది వ్యాక్సిన్, మేము ఇద్దరు వచ్చి వేసుకొని వెళ్ళిపోతాం, వ్యాక్సిన్ కి 4000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అదే సొంతంగా ఆ వ్యాక్సిన్ అది రైతు వాళ్ళు తెలుసుకుంటే, ఈ వ్యాక్సిన్ వేసి చాలా సింపుల్, ఈరోజు లసోట అనే వ్యాక్సిన్ కాస్ట్ 1000 కోళ్ళకి మనం 100 డ్రాప్లు కోళ్ళకి మనం వేసేట్లు వ్యాక్సిన్ 150 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఒక 1 అవర్ కి ఒక లేబర్ 1000 కోడికి వ్యాక్సినేట్ చేయగలడు. ఒక లేబర్ కి మనం 300 రూపీస్ మనం లేబర్ ఇచ్చిన 150 రూపీస్ టోటల్ 450 రూపీస్ అయ్యేదాన్ని మనం రైతు అనేవాడు ఇంకొక రూపాయి డిపెండ్ అయ్యి 4000 రూపీస్ కాస్ట్ అనేది ఇస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు 4000 రూపీస్ అనే కాస్ట్ ని బయట ఎక్కువగా ఇచ్చి ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాడు. మనం సొంతంగా మనం దీని గురించి తెలుసుకుంటూ ఆ వ్యాక్సినేషన్ అనేది సొంతంగా మనమే చేసుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది మనం తగ్గించవచ్చు. ఆ రైతు అనేవాడు వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి దీన్ని పెంచుకుంటే, ప్రతిదానికి లేబర్ అనే దీంట్లో మనం వేరియేషన్ చేసుకుంటే ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైతుంది. మనం ప్రజెంట్ మనం ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎప్పుడైతే రైతు తగ్గిస్తాడో ఆ రోజు రైతు మార్కెట్ లో సస్టైన్ అవుతాడు. ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటే 1000 బ్యాచ్ మీరు అడిగారప్పుడు 1% మోర్టాలిటీ, ఈ లైవ్ స్టాక్స్ కాబట్టి మోర్టాలిటీ రేషియో అనేది కామన్ గా ఉంటుంది, 10% మోర్టాలిటీ పై ఉండే 900 కోళ్ళకి 1500 కేజీస్ అయితే మనం ఈజీగా తీయచ్చు. మార్కెట్ బాయిలర్ ధర 200 రూపాయలు కేజీ ఉంది. సో మనం కడక్నాథ్ అనే మార్కెట్కి వచ్చినప్పుడు దీని కాస్ట్ అనేది 800 రూపాయలు మార్కెట్ ఉంది. అయితే బయట మనం 200 రూపాయలు కడక్నాథ్ మనం ఇచ్చిన, సో ఇప్పుడు 1000 కోడికి మనం 1500 కేజీస్ మనం ఈజీగా బయటకు తీసుకున్నా 1500 x 200 రూపీస్ కాస్ట్ మనం పెట్టుకుంటే 300000 రూపాయలు అవుతుంది. 300000 రూపాయలు మనం పెట్టకూడదు ఏముంది, 160000 రూపీస్ మనం కట్ చేస్తే 140000 రూపీస్ అనేది మనకు మిగుతుంది. ఆ 40000 రూపీస్ కూడా రెంట్ అనేది తీసేసిన 100000 రూపాయలు అనేది ఈజీగా రైతు సంపాదించగలుగుతాడు. అంటే తక్కువ పెట్టుబడి తక్కువ ధర అంటే 200 రూపాయలు. అదే ఆ రైతుకి తాను నేను మార్కెటింగ్ చేయగలుగుతాను, బయట దీని ధర 800, ఈ కోడ్ అనే దాన్ని నేను సొంతంగా నేను బోర్డు వేసుకుంటాను అవుట్ సోషల్ మీడియాలో కానీ, 4వ నెలలో ఇది పంట వచ్చేట్లయితే 3వ నెల నుంచినే ఈ కోడ్ గురించి జనాలకి అవేర్నెస్ చేసుకుంటాను, బయట అవేర్నెస్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్స్ లేదా కడక్నాథ్ కోడ్ పెంచుకుంటున్నానని జనాలకి తెలిస్తే, ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆయన ఫోటోను సోషల్ మీడియాలో కావడను ఇంకొక దాంట్లోనూ వాళ్ళు ఎప్పుడో అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక పార్టీ ఖర్చు పెట్టుకుంటే ఆ కాల్స్ అనేది ఆయనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కడక్నాథ్ కోడి నేను పెంచుతున్నానని బయట ప్రపంచానికి తెలిస్తే మాత్రమే నా దగ్గరకు వచ్చి ఆ కోడ్ పర్చేజ్ చేసే వాళ్ళు వస్తారు. ఈరోజు మంది ఉన్నారంటే ఈ కోడికి 1% డిమాండ్ అనేది ఉంది, అంటే 100 మంది మాత్రమే ఈ కోడి తినేవాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు దీన్ని ఏం జరుగుతున్నారు. ఆ రైతు కూడా దీన్ని 800 రూపాయలు ధర అవుట్ సైడ్ ఒక కోడి ఫోన్ చేసి వాళ్ళు ఆర్డర్ తీసుకున్నప్పుడు 800 రూపాయలు పర్ కేజీని అమ్మున్నప్పుడు ఆయన ఈజీగా దీన్ని అవేర్నెస్ చేసుకుంటూ ఈ కోడి గురించి ప్రత్యేకంగా ఆ ఏరియాలో అవేర్నెస్ చేసుకుంటూ దీన్ని 1 కేజీ 800 రూపాయలు ఆయన సేల్ చేసుకుంటే ఈ ఖచ్చితంగా ఆయన 1 టన్కి 8 లక్షలు అనేది సంపాదించుకోవచ్చు. 8 లక్షలు ఒకే వెహికల్. అంటే ఎంత డ్యూరేషన్ లో సార్ ఈ 8 లక్షలు సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది? 4 to 5 months. అవును, మీరందరూ గమనించారా, కేవలం కడక్నాథ కోళ్లను పెంచుతూ
4 to 5 months లో అంతా కరెక్ట్ గా చేసుకుంటే ఏకంగా 8 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఎవరు ఇస్తున్నారు చెప్పండి? ఒక కంపెనీ పెట్టినా కూడా 4 to 5 months అంటే 4-5 months లో 8 లక్షల ప్రాఫిట్ ని సంపాదించగలమా? ఎంత అద్భుతం ఇది. అసలు ఇలాంటి ఒక వ్యాపారం మన ముందుండి కూడా చాలా మందికి అవగాహన లేదు. సో ఇంత ఇంత మంచిగా సంపాదించవచ్చు అని చెప్పి చాలా మందికి తెలీదు. మనం మైండ్ పెట్టి కరెక్ట్ గా ఎక్కడైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఆ అవకాశాన్ని మనం పట్టుకుంటే సంపాదించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారే. అతను ఏమనుకుంటున్నారు, అతనంత ధైర్యంగా చెప్తున్నారు, నేను వచ్చే బ్యాచ్ కి 1 కోటి రూపాయలు సంపాదిస్తానని చెప్పి. ఏ రైతు చెప్తున్నాడు చెప్పండి? రైతులు ఎలా ఉన్నారు? పెట్టినా పెట్టుబడి వస్తే చాలనుకుంటున్నారు. కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఒక రకమైన వ్యవసాయం చేస్తూ నేను 1 కోటి రూపాయలు కేవలం లాభమే సంపాదిస్తానని చెప్పి చెప్తున్నారు. చూడండి ఎంత మంచి అవకాశాలు. సో ఈ కడక్నాథ్ ఫార్మింగ్ ఎలా చేయాలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో ఒక అద్భుతమైన కోర్స్ ఉంది. ఆ కోర్స్ కి మెంటర్ ఎవరు కాదు, విజయ్ కుమార్ గారే. ఎవరైతే 1 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారో అతనే మెంటర్, యాంకర్ నేనే. సో ఒక అద్భుతమైన కోర్స్ ని రూపొందించాం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరిడి అనే ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే MARIDI, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, MARIDI నేను కామెంట్ లో కూడా పెడుతున్నా. ఈ ప్రోమో కోడ్ ని యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కి అయితే 1000 రూపాయలు, 5 సంవత్సరాల సబ్స్క్రిప్షన్ కి అయితే మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇంత ఈ రకంగా ఇంత లాభాలు సంపాదించాలంటే మీకు ఎవ్వరు నేర్పించరు. ఎందుకంటే చాలా మంది యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అమ్మో నాకు ఇంత లాభం వస్తుందని చెప్పి ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా చేస్తారేమో, అందరూ ధనవంతులు అయిపోతారనే ఒక కాన్సెప్ట్ తో మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. మనం బాగుపడుతున్నామంటే 10 మంది బాగుపడాలి, టోటల్ గా ఇండియా బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ని రూపొందించాం. ఈ విజయ్ కుమార్ గారు కూడా అంతే ఉద్దేశంతో, అందరూ బాగుండాలి, వాళ్ళలో నేను ఉండాలి, నేను సంపాదిస్తున్నా, 10 మంది సంపాదించాలి, ఇండియా బాగుపడాలనే ఉద్దేశంతో అతను ఎలాంటి మార్కెట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, మీరు కూడా సంపాదించండి అని చెప్తున్నారు. ఈ అవకాశం ఎక్కడ దొరకదండి, ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.